హలో గైస్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సాడ్ న్యూస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఐపీఎల్ 2021 మధ్యలోనే ఆగిపోతుందని అస్సలైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐపీఎల్ 2021 మధ్యలో ఆగిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికి మనం అయితే వివరంగా తెలుసుకున్నాం. సో అంతకన్నా ముందు మీరంక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ అస్ మన వీడియోని కూడా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఈరోజు మనకి ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అయితే ఉంటుందని 7:30 స్టార్ట్ అవుతుందని మనం అందరం ఎక్స్పెక్ట్ అయ్యడం జరిగింది. సో నిన్న కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది, అంటే రీషెడ్యూల్ చేసేలు. సో తర్వాత మనకి రేపు జరిగే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్లో కూడా మనకి రీషెడ్యూల్ చేయడం జరిగింది, ఎందుకంటే కేకేఆర్ స్క్వాడ్లో వరుణ్ చక్రవర్తికి సందీప్ వారికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. వరాజ్ మనకి సిఎస్కే స్క్వాడ్లో లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కోచ్ అండ్ అజరస్ బస్ క్లీనర్కి కరోనా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి. సో వీళ్ళనైతే ఐసోలేషన్ ఉండడం బట్టి వీళ్ళ టీమ్స్ అనేది మ్యాచెస్ ఆడకుండా రీషెడ్యూల్ అనేది చేయడం జరిగింది. బట్ ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్లో సో హైదరాబాద్ స్క్వాడ్లో నుంచి వృద్ధిమాన్ సహాకి కరోనా పాజిటివ్ రావడం జరిగింది, యాజ్ వెల్ అస్ మన ఢిల్లీ క్యాపిటల్ స్క్వాడ్లో అమిత్ మిశ్రా కూడా కరోనా పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి. సో ఇప్పటివరకైతే ఇలా కరోనా కేసెస్ రైజ్ అవుతున్న కారణంగా, భయబబుల్లో కూడా కరోనా కేసెస్ రైజ్ అవుతున్న కారణంగా ఇప్పుడైతే ఐపీఎల్ అనేది క్యాన్సిల్ అయితే చేసేళ్ళు. సో మొత్తానికి క్యాన్సిల్ చేసేలా అంటే, సో మొత్తానికి క్యాన్సిలేషన్ మనకైతే అప్డేట్ అయితే రాలేదు. సో ఎందుకంటే ఒక 1 వీక్ ఆర్ ఒక 14 డేస్ మాత్రం మనకైతే కంప్లీట్గా ఐపీఎల్ అనేది జరగదు. సో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకైతే బీసీసీఐ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. సో ఎందుకంటే ఒకవేళ ఈరోజు కనుక అమిత్ మిశ్రా గును సహాకి కరోనా పాజిటివ్ రాకపోతే సో మనకి అన్ని మ్యాచెస్ అని ముంబై సిటీలో మనకి మ్యాచెస్ అయితే పెట్టేవాళ్ళు. బట్ ఇలా ఒక్కసారి ఇద్దరు రెండు టీమ్స్ నుంచి కరోనా పాజిటివ్ కేసెస్ రావడంతో సో ఇప్పటికి 4 టీమ్స్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి సో మిగతా 4 టీమ్స్ పెట్టలేరు కాబట్టి సో అందుకని ఇప్పుడైతే మ్యాచెస్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇది అప్డేట్ వచ్చేసి. సో మరి ఫైనల్ ఎప్పుడు పెడతారు, సో ఒకవేళ ప్లే ఆఫ్స్ మ్యాచెస్ ఏమైనా తగ్గిస్తారా లేకపోతే అవన్నీ అయితే మనకైతే బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాలి. మరి లేట్ ఏదైతే మాత్రం మనకైతే జూన్ 18 నుంచి మనకైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంది కాబట్టి సో మరి ఇండియన్ ప్లేయర్స్ కానివ్వండి, న్యూజిలాండ్ ప్లేయర్స్ కానీ వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ నిర్ణయాలు అయితే మనకైతే బీసీసీఐ తొందరలోనే అప్డేట్ ఇస్తుంది. సో అప్డేట్ ఇవ్వడం వెంటనే అయితే వీడియో చేస్తాను. సో ఇది ఇప్పుడు